వైకాపా ప్లీనరీ సమావేశాలను పురస్కరించుకొని గుంటూరు పల్నాడు జిల్లాల పరిధిలో అత్యవసర వాహనాలు మినహా మిగిలిన వాహనాలను అనుమతించబోమని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ తెలిపారు. చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో సరుకు రవాణా చేసే భారీ నాలుగు చక్రాల వాహనాలేవీ తిరగకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ రెండు రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జాతీయ రహదారిలోకి అత్యవసర వాహనాలు మినహా మిగిలిన వాహనాలను అనుమతించబోమని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ తెలిపారు. విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటాతో కలిపి ఆయన గురువారం ఏఎన్యూ ఆడిటోరియంలో విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం శనివారం రెండు రోజుల పాటు రాఘవ్ యూనివర్సిటీ ఎదురుగా చెన్నై కోల్కతా జాతీయ రహదారికి పక్కనే సమావేశాలు జరగనుండటంతో ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. రేపు 8th మరియు 9th తారీఖులో జరిగే వైసీపీ ప్లీనరీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మన గుంటూరు ఆచార్య రాఘవ యూనివర్సిటీ ఎదురు జరిగే ప్రోగ్రామ్తో దానికి సంబంధించి కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏవైతే హెవీ గూడ్స్ లారీస్ ఉంటాయో, తర్వాత మల్టీ యాక్సిల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మనం రూట్ డైవర్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి రేపు అంటే 8th and 9th అమలులో ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ నేను మన వైజాగ్ నుంచి మన నేషనల్ హైవే 60 మీదుగా విజయవాడ, గుంటూరు, నెల్లూరు అదేవిధంగా చెన్నై వెళ్ళే భారీ వాహనాలు ఎదుర్కొన్నా వాటి తాలూకా డైవర్షన్ నేను చెప్తాను. ఏలూరు తర్వాత హనుమాన్ జంక్షన్ దగ్గర ఫస్ట్ డైవర్షన్ పాయింట్ ఉంటుందండి. ఏవైతే గూడ్స్ వెహికల్స్ నెల్లూరు చెన్నై వైపు వెళ్తారో అవి హనుమాన్ జంక్షన్ దగ్గర లెఫ్ట్కి డైవర్ట్ అయ్యి అక్కడి నుంచి గుడివాడ, పామలు, అవనిగడ్డ, అక్కడి నుంచి పెనుగొండి బ్రిడ్జ్ క్రాస్ అయ్యి రేపల్లె, బాపట్ల, చీరాల, క్లోమంట మీద నెల్లూరు అండ్ బియాండ్ వెళ్తాయి ఆ వెహికల్స్. అది ఒక డైవర్షన్ పాయింట్. అంటే నేషనల్ హైవే 60 నుంచి నేషనల్ హైవే 216కి అవి డైవర్ట్ అవుతాయి. దీని తాలూకా బందోబస్తు కానీ తర్వాత ఎలాంగ్ ద రూట్ స్టాఫ్ పోస్టింగ్ కానీ బిగినింగ్ కాబట్టి ఎంత మనకు క్రౌడ్ వస్తుందో దానిపై అసెస్మెంట్ ప్రకారం మేము సఫిషియెంట్ డిప్లాయ్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ షార్టేజ్ ఉండదు. మా సీనియర్ ఆఫీసర్స్ కూడా పోస్ట్ చేసుకుని జరిగినా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడైతే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి ముందుగా యాక్సెస్ చేసుకొని ఎక్కడైతే ప్రెషర్ ఉంటుందో ఆ పాయింట్స్ ముందుగా యాక్సెస్ చేసుకొని బీట్ ఇన్ ద ట్రాఫిక్, బీట్ ఇన్ ద వెన్యూ ఆ పాయింట్స్ అందరూ అసెస్ చేసుకోవడం జరిగింది. మొత్తం అరేనా అంతా కూడా సీసీసీజీ కెమెరాస్ ఫిక్స్ చేయడం జరిగింది. అన్ని కూడా ఈవెంట్స్ కూడా రికార్డ్ అవుతుంది మనకు. సో ఏ విధమైన డీవియేషన్ జరుగుతుంది అనుకుంటే కూడా కంట్రోల్ రూమ్లో ఒక సీనియర్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు. సో మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఏ డీవియేషన్స్ లేకుండా తర్వాత ఫుడ్ కోర్ట్స్ కూడా దాని బందోబస్తు లోకల్ డిప్లాయ్మెంట్తో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ఏ విధమైన డీవియేషన్ అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకొని ప్రకాశం బ్యారేజీ మీద ట్రాఫిక్ ఎలా చేస్తారు సార్ భారీ వాహనాలు? ప్రకాశం బ్యానర్జీ మీద ఓన్లీ 4 మినిట్స్ ఉంది, 4 మినిట్స్ ఇంప్రూవ్మెంట్ చేసి. సో ఇందాక మీరు చెప్పాను కదా అది ఉండవల్లి జంక్షన్ నుంచి భయా భారతి ఉండవల్లి జంక్షన్ దగ్గర ఎక్కడ తీసుకుని భయా భారతి నుంచి వెళ్తాయి. బట్ ట్రాఫిక్ వితిన్ ద సిటీ విజయవాడ నగరంలో అయితే మాత్రం మేము ముఖ్యంగా ఈ ఎయిర్పోర్టు, రామన్పాడు, తర్వాత బెన్నీ సర్కిల్, తర్వాత బాలాజీ ఈ సర్కిల్ చాలా ఇంపార్టెంట్. దీని మీద మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన సంఖ్యలో మేము ఫోర్స్ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాలాజీ నుంచి అప్ టు కాజా టోల్ గేట్ వరకు కూడా మేము సఫిషియెంట్ ఫోర్స్ అది పెట్టి డైరెక్షనల్ సైన్స్ కూడా పెట్టడం జరిగింది. విజయవాడ సిటీలో ఇంటర్నల్ డైవర్షన్స్ అంటే లారీస్కి సంబంధించి రామన్పాడు రెడ్డి కింద దగ్గర పైపర్ రోడ్ జంక్షన్, తర్వాత ఈ మన గొల్లగుడి మీదుగా వెళ్తాయి. అది రెగ్యులర్గా జరిగే ట్రాఫిక్ డైవర్షన్.